श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकं वंदेहं श्री गुरु श्रीयुत पदकमलं श्री गुरुं वैष्णवांश्च श्री रूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता विशाखान्विताश्च हे कृष्णा करुणा सिंधु दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपत्स्वामिनि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। सुनिन एंतवरकु చదివామండి నాలుగవ అధ్యాయంలో నాలుగవ స్కందం నాలుగవ అధ్యాయంలో 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి? yes ప్రభుజీ ఓకే 15వ శ్లోకం నుంచి ఈ రోజు స్టార్ట్ చేద్దామండి। సో ముందుగా ఒకసారి నిన్న జరిగిన దాన్ని నిన్న నాలుగు శ్లోకాల్లో ఏం జరిగింది అంటే సతీదేవి మాట్లాడుతున్నారు, సతీదేవి మాట్లాడుతూ దక్షుడి యొక్క పరిస్థితిని దక్షుడికి తెలియజేస్తున్నారు। భౌతికంగా పతనం చెందిన వాళ్ళు మాత్రమే నీలా ఉంటారు, లౌకిక భావంలోనే శివుణ్ణి నీలాగా భావిస్తారు, కానీ శివుడి యొక్క పవిత్రత శివుడి యొక్క గొప్పతనం అనేటువంటి విషయం నీలా లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ తెలియదు అనేటువంటి విషయాన్ని సతీదేవి దక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు। అలా నాలుగు శ్లోకాలు మాట్లాడారండి నిన్న। సో ఎవరైతే లౌకికంగా ఉన్న వాళ్ళు అని అంటే దానికి నిర్వచనం కూడా సతీదేవి ఇవ్వడం అనేది జరిగింది। ఎవరైతే ఈ శరీరమే నేను అనుకుంటారు, ఈ శరీరానికి సంబంధించినంత నాది అనుకుంటారు, అంటే ఏదైతే మార్పులకు లోనవుతుందో దాన్ని సర్వస్వం అని అనుకొని అదే నేను అనుకొని అలాంటి భావనలోనే ఎవరైతే వాళ్ళ యొక్క అభిప్రాయాలను పెట్టుకొని దానికి అనుగుణంగా ఉంటారో వాళ్ళు లౌకికులు అనేటువంటి విషయం చెప్పారు। అంటే ఇది బేసికల్ గా ఏం చెప్పాలంటే మిథ్యా అహంకారం అన్నమాట, ఇది శుద్ధ అహంకారం కాదు, మిథ్యా అహంకారం కలిగిన వాళ్ళు లౌకికులు అనేటువంటి విషయం సతీదేవి దక్షుణ్ణి ఉద్దేశించి అనడం అనేది జరిగింది। ఇంకా ఏం చెప్తుంది అంటే ఏ విధంగా అయితే మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లు సూర్యరశ్మిని కొన్ని చెట్లు సూర్యరశ్మిని తీసుకున్నటువంటి కొన్ని చెట్లు మంచిగా వృద్ధి చెంది పెరుగుతాయి, అదే సూర్యరశ్మికి కొన్ని చెట్లు మాడిపోతాయి। అలానే గొప్ప వైష్ణవుడు అయినటువంటి శివుడు లాంటి ఒక గొప్ప వైష్ణవుడి ద్వారా కొంతమంది ఆధ్యాత్మికంగా వృద్ధి చెందితే కొంతమంది పతనం చెందుతారు। ఎందుకు అంటే ఆయన యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు పతనం చెందుతారు, విలువ తెలిసినటువంటి వాళ్ళు వృద్ధి చెందుతారు। సో నువ్వు విలువ తెలియనటువంటి వాళ్ళలో ఒకడివి అనేటువంటి విషయం సతీదేవి దక్షుణ్ణి ఉద్దేశించి అనడం అనేది జరిగింది। ఇంకా ఇంకా ఏం చెప్పింది అంటే శివుడు ఎవరికి కూడా శత్రువు కాడు, ఎవరు కూడా శివుణ్ణి ద్వేషించరు, ఈ లోకంలో నువ్వు ఒక్కడవి మాత్రమే శివుణ్ణి ద్వేషిస్తున్నావు అనేటువంటి విషయం గుర్తు చేసింది। అంటే అట్లీస్ట్ దాన్ని ఆ మాట వినైనా సరే అంటే నేను తప్పేమో ఒకవేళ అనేటువంటి భావన ఆయనలో ఆయన కలవాలి। అంటే ఇప్పుడు జనరల్గా మన అభిప్రాయం తప్ప మన అభిప్రాయం రైటా అనేటువంటి విషయం జనరల్గా మనం ఎప్పుడు దాన్ని మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ప్రతి వ్యక్తి మీద,
లేదా ప్రతి విషయం మీద మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఈ అభిప్రాయం తప్ప రైటా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, సంఘంలో ఒక 10 మంది కూడా అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు మన అభిప్రాయం కూడా కరెక్టే అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. లేదు 10 మంది కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అంటే మన అభిప్రాయానికి వ్యతిరేకంగా వాళ్ళు భావిస్తున్నారనుకోండి, అప్పటిదాకా మనం కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ అప్పటికప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, అరే నేను ఒకటి అనుకుంటున్నాను కానీ 10 మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే 10 మందిలో అయితే తప్పు ఉండకపోవచ్చు కదా, పొరపాటున ఒకళ్ళలో అయితే తప్పు ఉండొచ్చు కానీ 10 మంది కూడా ఒకే విధంగా అనుకుంటున్నారు, నేను ఒక్కడిని వాళ్ళు అనుకున్న దానికి వేరుగా అనుకుంటున్నాను అంటే తప్పు నా దగ్గర ఉందేమో అనేటువంటి భావన దక్షిణలో కలుగ చేయాలి అని చెప్పేసి, లోకంలో ఎవరూ కూడా శివుణ్ణి ద్వేషించరు, నువ్వు ఒక్కడవే ద్వేషిస్తున్నావు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అట్లీస్ట్ అప్పుడైనా కానీ ఆయనకి కనువిప్పు వచ్చి కనీసం అప్పుడైనా మారతారు అని చెప్పేసి, శివుడి విషయంలో ఆమె ఆయన యొక్క భావన మారుతుంది అని చెప్పేసి. మరి లోకంలో అందరూ అని అంటే ఎవరు, లోకంలో అందరూ అంటే సరే వేరే ఎవరెవరో ఎవరెవరో వేరు మాట, కానీ ఇక్కడ లోకంలో అందరిలో ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వేదమంత్రాలు చదువుతున్నటువంటి బ్రాహ్మణులతో సహా ఋషులతో సహా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి జనులు అందరూ కూడా అని అర్థం. లోకంలో అందరూ అంటే నిన్నెవరు ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా శివుణ్ణి ద్వేషించట్లేదు కానీ నువ్వు మాత్రమే ద్వేషిస్తున్నావు అనేటువంటి విషయం శివుడికి గుర్తు చేస్తుంది అనమాట. దాని ద్వారా కనీసం దక్షుడికి గుర్తు చేస్తుంది, కనీసం దాని ద్వారా దక్షుడు రియలైజ్ అవ్వాలి, ఓకే నా భావన తప్పై ఉండొచ్చు అనేటువంటి అవగాహనకి దక్షుడు రాగలిగితే సతీదేవి మాట్లాడినటువంటి మాటలకి ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత సతీదేవి ఇంకా ఏం మాట్లాడుతుంది దక్షుడిని ఉద్దేశించి అనేటువంటి విషయం ఈరోజు 15వ శ్లోకం నుంచి చూద్దాం. యత్పాద పద్మం మహతాం మనో అలిభి, యత్పాద పద్మం మహతాం మనో అలిభి, నిషేవితం బ్రహ్మ రసాసవార్దిభి, నిషేవితం బ్రహ్మ రసాసవార్దిభి, లోకస్య యద్వర్షతి చాశిషో అర్ధినా, లోకస్య యద్వర్షతి చాశిషో అర్ధినః, తస్మై భవాన్ ద్రుహ్యతి విశ్వబంధవే, తస్మై భవాన్ ద్రుహ్యతి విశ్వబంధవే. ముల్లోక జీవులకు బాంధవుడగు శివుని యెడ నీవు ద్వేషమును కలిగి ఉన్నావు, సామాన్య జనులకు అతడు సమస్త కోరికలను ఈడేర్చినట్టువాడు, తన పాదపద్మ చింతన యందు నెలకొనిన కారణంగా బ్రహ్మానందమును కోరు మహాత్ములను సైతము అతడు అనుగ్రహించును. సో ముల్లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక్క ఈ లోకంలోనే కాదండి, ముల్లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ముల్లోకం అంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం, అంటే మొత్తం 14 లోకాలని 3 భాగాలుగా విభజిస్తే భూమికి పైన ఉన్నటువంటి లోకం, భూలోకం, భూమికి కింద ఉన్నటువంటి లోకాలు, సో ఇవన్నిటినీ కలిపి 3 లోకాలు అని అంటారు. సో అయితే ఇలా 3 లోకాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా శివుడి మీద ద్వేషాన్ని కలిగి ఉండరు, సామాన్య జనులకి సమస్త కోరికలను తీర్చేటువంటి వాడు శివుడు, అంటే ఎవరు ఏం కోరుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన్ని ఆశ్రయిస్తే ఆ కోరికని శివుడు తీర్చేస్తారు. తన పాదపద్మ చింతనయందే నెలకొనేటువంటి కారణంగా బ్రహ్మానందమును కోరు మహాత్ములను సైతము అతను అనుగ్రహించును. ఎవరైతే శివుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా శివుడు అనుగ్రహిస్తారు, అలాంటి వాడు శివుడు అనేటువంటి విషయం దక్షుడికి చెప్తుందండి సతీదేవి. జనులలో సాధారణంగా 2 తరగతులు వారుదురు, పూర్తిగా లౌకికులైనటువంటి 1 తరగతి వారు కేవలం భౌతికాభివృద్ధినే కోరుదురు, శివుని ఆరాధించినచో వారి కోరికలన్నీను తీరగలవు, శీఘ్రగతిని సంతుష్టి చెందిన వాడైనందున శివుడు సామాన్య మానవుని కోరికలను వెంటనే తీర్చగలడు, కనుకనే సామాన్యులు శివారాధన యందు అనురక్తులై ఉండుట గోచరించుచుండదు. ఇక అట్టి లౌకిక జీవన విధానము విసుగు చెందిన వారు లేదా దాని యందు భంగపడిన వారు కూడా మోక్షార్థులై శివుని ఆరాధించరు, అంటే ఈ భౌతిక ఉపాధుల నుంచి ముక్తిని పొందాలి అని. తాను దేహమును కాక ఆత్మస్వరూపుడని అని ఎరిగిన వాడు అజ్ఞానము నుండి అవిద్య నుండి ముక్తుడగును, శివుడు సైతము ఆ వరదానమును వసగలడు. ఆర్థికాభివృద్ధి కొరకే జనులు సాధారణముగా ధర్మాచరణమును చేపట్టుదురు, ధనమును గడించి దాని ద్వారా ఇంద్రియ భోగమునందుట వారి యొక్క ప్రయోజనము, కానీ ఆ కార్యమున భంగపాటు చెందినప్పుడు వారు బ్రహ్మానందమును పొందకూరదు గోరుదురు. ఈ విధముగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి చతుర్విధ ఫల పురుషార్థములై ఉన్నవి. ఇక సామాన్యుడు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు ఇరువురికి శివుడు మిత్రుడై ఉన్నాడు, కనుక అతని యడ విరోధమును పూనుట దక్షునికి మహాఘన వైష్ణవుడు అని శివుడు ఆరాధి
దక్షుడికి మంచిది కాదు. వైష్ణవులు కూడా మహాఘన వైష్ణవుడని శివుని ఆరాధించరు. ఆ విధంగా శివుడు ఎల్లరకు మిత్రుడై ఉన్నాడు. కనుక ఎవరు శివుని అవమానించుట గాని అతని శత్రుత్వమును తయారు చేసుకున్నట కానీ చేయరాదు. ఇది ప్రభుపాదల వారు మనకి చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అండి. అంటే మన ఆచార్యులు వారు మనకి చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ గా మనం గ్రహించాలి. మనం ఎవరం కూడా శివుణ్ణి అవమానించకూడదు, ఆయనతో శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదల వారు చెప్తున్నారు. ఎందుకు అంటే శివుడు మహావైష్ణవుడు, మహాఘన వైష్ణవుడు, మహావైష్ణవుడు కాదండి మహాఘన వైష్ణవుడు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఆరాధిస్తే ఏం జరుగుతుంది అంటే శివుడి యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకంలో సతీదేవి చెప్తుంది. అంటే ఎవరికైనా సరే భౌతిక కోరికలు ఉంటే శివుణ్ణి ఆరాధిస్తే ఆ భౌతిక కోరికలు వెంటనే తీరిపోతాయి. శివుడు అంత గొప్పవాడు, శివుడు ఎందుకు అలాంటి భౌతిక కోరికలు తీరుస్తారు? మరి ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వడం కదా ఏ దేవత యొక్క ముఖ్య ఉద్దేశమైనా. శివుడు ఎందుకు మరి భౌతిక కోరికలను తీరుస్తారు? భౌతిక కోరికలను తీర్చడంతో వాళ్ళ యొక్క ఆత్మకి ఏ విధంగా ఆయన సహాయం చేయగలుగుతున్నారు శివుడు అనే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైతే మన యొక్క భౌతిక కోరికలు తీరుతాయో అట్లీస్ట్ అప్పుడైనా మనం సంతృష్టి చెంది విరక్తి వచ్చి అప్పుడైనా మనం ఆత్మజ్ఞానం వైపు మళ్తామేమో అని. సో అలా కనుక జరిగితే శివుడు వచ్చినటువంటి కోరికల కారణంగానే మనిషి ఆత్మజ్ఞానం అనేటువంటి స్థాయికి చేరగలుగుతాడు. ఇప్పుడు ఏదో సాధించాలి అనేటువంటి ఆతృత ఉన్నటువంటి వాడు అది సాధించేంత వరకు వేరే ఆలోచన చేయడు. అది సాధించేసాడు అనుకోండి, అట్లీస్ట్ అప్పుడైనా కానీ వేరే ఆలోచన చేస్తాడు, అట్లీస్ట్ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మళ్తాడేమో అని. సో ఆ విధంగా అయినా సరే అంటే శివుడు ఎవరికైనా వరాలు ఇస్తే ఆ వరాలు ఇవ్వడం వెనకాల ఉద్దేశం వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో ఆధ్యాత్మిక చింతన చేయించడానికి అవసరమైనటువంటి. అందుకని ఇక్కడ శివుడుని ఆధ్యాత్మిక ప్రగతి కోసం కూడా మనం కనుక ఆయనకి పూజ చేస్తే, ఆయన్ని అర్చిస్తే అది కూడా మనకి లాభం కలుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే భౌతిక లాభాల కోసం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రగతి. అంటే ఎందుకంటే శివుడే ప్రతీక అండి. ఎందుకు అంటే మనకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన స్వయంగా ఇంప్లిమెంట్ చేసి మరీ చూపిస్తారు. ఎలా అంటే ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మ అనేటువంటి విషయం శివుడిని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఆత్మజ్ఞానాన్ని ఈజీగా పొందగలుగుతారు. ఎప్పుడైతే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగాడో ఆ తర్వాత జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు. సో ముందు మనిషిని ఆత్మజ్ఞాన స్థితి వరకు తీసుకురావడానికి శివుడు చాలా ఉపయోగపడతారు. శివుడి శివారాధన చాలా ఉపయోగపడుతుంది. తన్మాల్యభస్మృకపాల్యవసత్పిశాచై తన్మాల్య భస్మ నృకపాల్ యవసత్ పిశాచై యమూర్ధ బిర్ధదతి తచ్చరాణా అవసృష్టం యమూర్ధ బిర్ధదతి తచ్చరాణావసృష్టం. అమంగళకరమైన వాడు శివుని నామమున చలామణి అగుచున్నట్లు నీకన్నను ఉన్నతులకు బ్రహ్మాదులకు తెలియదు గాని నీకు తెలిసిన నీవు తలుచుచుంటివా? అతడు శ్మశానమున పిశాచములతో సాంగత్యము చేయును, జడలను విరబోసుకునియుండును, మానవ కపాల హారమును ధరించును, బూడిదిన ఒళ్ళంతా పూసుకును, ఇన్ని అమంగళకర లక్షణములు ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములు అతని పాదపద్మములను అర్పించినటువంటి పుష్పములను గొప్ప ఆదరముతో తమ శిరమును దాల్చి గౌరవించరు. సో ఇంతకుముందు అన్నాడు కదండి దక్షుడు అమంగళకరమైన వాడు శివుడు ఎందుకు అంటే ఆయన జడని ఆయన విరబోసుకుంటారు, ఆ జడని ఆయన ముడివేసుకోరు, ఎప్పుడు స్నానం చేయరు, కపాలాలు ధరించి ఉంటారు, బూడిద పూసుకొని ఉంటారు. ఎప్పుడు స్నానం చేయనటువంటి వాళ్ళు ఇంత అశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, అమంగళకరమైన వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు, నీకంటే గొప్పవాళ్ళు అనుకోని విషయం నువ్వు అనుకుంటున్నావు అంటే వాళ్ళకంటే నీకేమన్నా గొప్ప జ్ఞానం ఉందని నువ్వు అనుకుంటున్నావా అని సతీదేవి దక్షుణ్ణి ఉద్దేశించి అంటుందండి. ఎవరండి ఆయనకంటే గొప్పవాళ్ళు అంటే బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తండ్రి కొడుకు కంటే గొప్పవాడే. సో బ్రహ్మదేవుడు దక్షుడికి తండ్రి.
తండ్రి నుంచే జ్ఞానం పొందినటువంటి వాళ్ళు వీళ్ళంతా. మరి నీ తండ్రి అనుసరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా నువ్వు భావిస్తున్నావు, అంటే నీ తండ్రి కంటే గొప్పవాడివని నువ్వు అనుకుంటున్నావా? స్వయంగా బ్రహ్మదేవుడే ఏ పువ్వులనైతే శివుడికి అర్పిస్తారో పాదాల దగ్గర, ఆ పువ్వుని తీసుకుని తలలో పెట్టుకుంటారు. అలాంటి శివుణ్ణి అమంగళకరుడు అని నువ్వు అంటున్నావా? మరి బ్రహ్మ అనట్లేదు, అంటే బ్రహ్మ అభిప్రాయానికి నువ్వు ఏకీభవించట్లేదా? అంటే బ్రహ్మ కంటే నువ్వు గొప్పవాడివా అని ప్రశ్నిస్తుంది సతీదేవి. పరమశివుని వంటి మహానుభావుని నిందించుట వ్యర్థ కార్యం. తన భర్త యొక్క శ్రేష్టత్వమును సుస్థాపితము చేయుటకు సతీదేవి ఈ విషయమును పలికినది. శ్మశానమునందు పిశాచములతో సాంగత్యము చేయుచు, భస్మలేపనమును కలిగి ఉండి మానవ కపాల హారమును మెడలో దాల్చును గనుక శివుడు అమంగళకరుడని నీవు పలికితివి. ఎన్నియో దోషములను నీవు చూపి ఉండవచ్చును, కానీ అతని స్థానం ఎల్లప్పుడూ దివ్యమైనదే అని నీవు ఎరగవు. అతడు అమంగళమయునిగా గోచరించినప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములే ఎందులకై అతని పాదధూళిని ఆదరించుచున్నారు? నీవు నిరాధరించడి అతని పూమాలలను వారు ఎందులకై తమ శిరములపై నిలుపుకునుచున్నారు అని ఆమె ప్రశ్నించారు. సతీదేవి సాధ్వి కనుక తన భర్త యొక్క శివుని ఉన్నత స్థానమును కేవలం స్వాభిప్రాయంతో కాక సత్య పరిశీలనతో నిర్ధారించడం ఆమె ధర్మము కాగలదు. శివుడు సాధారణ జీవుడు కాడు, వేద నిర్ణయము కూడా అదియే. అతని స్థానము దేవదేవుని స్థానముతో సమానమైనది కాదు, కానీ సాధారణ జీవుల స్థాయికి అది పరమైనది. బ్రహ్మదేవుడు దాదాపు అన్ని సందర్భములయందును సామాన్య జీవుడే. యోగ్యుడగు జీవుడు లభించినప్పుడు విష్ణు భగవానుని అంశ బ్రహ్మ పదవిని అలంకరించను. కానీ సాధారణంగా విశ్వమనందలు ఎవరో ఒక పుణ్యజీవుడు ఆ పదవిని చేపట్టుచున్నాడు. ఈ కారణమున శివుడు బ్రహ్మదేవుని తనయునుగా జన్మించినను అతనికన్నను ఉన్నత స్థితి ఉన్నట్టు వాడే యందున్నట్టు వాడే అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని వంటి వాడే శివుని పాదపద్మ ధూళిని అతని అర్పింపబడినటువంటి పుష్పములను భక్తితో స్వీకరించును అని ఇచ్చట తెలుపబడినది. అత్రి భృగువు వంటి 9 మంది మహర్షులు కూడా శివుడు సామాన్య జీవుడు కాడు అని ఎరిగి ఉన్నందున ఆ రీతిని అతనికి గౌరవమును వసగదురు. సో సతీదేవి శివుడు గొప్పవాడు అని తన అభిప్రాయంగా చెప్పట్లేదు ఇక్కడ. ఆబ్వియస్ గా ఏ భార్యకైనా కానీ భర్త గొప్పవాడైనా గొప్పవాడు కాకపోయినా నా భర్త గొప్పవాడనే చెప్తుంది. కానీ ఇక్కడ సతీదేవి చెప్తున్నటువంటి శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం, నేను నా భర్త గొప్పవాడుగా భావిస్తున్నాను కాబట్టి ఆయన నువ్వు కూడా గొప్పవాడని నమ్ము అని అంటలేదు ఇక్కడ. ఏమంటుంది, భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరిలో ఉత్తమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా శివుణ్ణి ఉత్తముడు అని భావిస్తున్నాడు, అందుకనే ఆయన యొక్క పాద పద్మ ధూళిని ఆశ్రయిస్తున్నారు, ఆయన పాదాలకి అర్పించినటువంటి పువ్వులని ఆయన స్వీకరిస్తున్నారు ప్రసాదం లాగా అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే శివుడి యొక్క గొప్పతనాన్ని ఆమె వేరొకరి దృష్టిలో ఎలా శివుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దక్షుడికి తెలియజేయడం అనేది చేస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మదేవుడు స్థానం ఏమిటి అంటే భౌతికమైనటువంటి ఈ లోకంలో బ్రహ్మదేవుడు ఉత్తమ పురుషుడు, ఉత్తమమైనటువంటి జీవి. మనలాంటి జీవులు ఎవరైనా సరే సాధన చేసి బ్రహ్మదేవుడి స్థాయికి వెళ్ళవచ్చు, బ్రహ్మదేవుడి స్థానంలో కూర్చోవచ్చు. కల్పం అయిపోయిన తర్వాత ఒకవేళ అంటే మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు, అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత కొత్త బ్రహ్మను నియమించాలి. కొత్త బ్రహ్మను నియమించాలి అన్నప్పుడు ఎవరు వస్తారు ఆ బ్రహ్మస్థానంలోకి అని అంటే, మనలాంటి జీవుల్లో ఎవరైనా సరే బ్రహ్మస్థానానికి పొందేటువంటి అర్హతను కనుక పొందితే భగవానుడు వాళ్ళని బ్రహ్మస్థానంలో కూర్చోబెడతారు. ఒకవేళ ఎవరికి అర్హత లేదనుకోండి, అప్పుడు స్వయంగా భగవానుడే విస్తరించి బ్రహ్మలా అవతరిస్తారు. అవతరించి ఈ సృష్టి క్రమాన్ని, ఈ సృష్టిలో ఆయన బ్రహ్మ ద్వారా చేయించాలి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపిచ్చేస్తారు. కానీ ఏ జీవి కూడా ఎంత అర్హత సాధించినా శివుడి స్థాయికి వెళ్ళలేరు. బ్రహ్మస్థాయికి వెళ్ళగలరేమో కానీ శివుడి స్థాయికి వెళ్ళలేరు. అంటే బ్రహ్మ యొక్క పుత్రుడుగా శివుడు జన్మించి ఉన్నా కానీ బ్రహ్మ కంటే ఉత్తమమైన వాడు శివుడు ఏ జీవి అయినా సరే
బ్రహ్మస్థానానికి వెళ్ళగలరేమో కానీ శివుడి స్థానానికి వెళ్ళలేరు అనేటువంటి విషయాన్ని సతీదేవి మనకి తెలియజేస్తున్నారు. బ్రహ్మని ఉదాహరణగా చూపిస్తూ బ్రహ్మ కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దాన్ని మనకి అర్థమయ్యే విధంగా ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్తున్నారండి. దేవదేవుడికి దాదాపుగా సమానము ఉన్నత స్థానము కొన్ని మార్లు ఏదేని దేవతలకు వసగబడినని పెక్కు పురాణములయందు తెలపబడుతున్నది. కానీ విష్ణు భగవానుడే దేవదేవుడు అనే సారాంశం మాత్రం అన్ని శాస్త్రములయందు నిర్ధారించబడినది. బ్రహ్మ సంహిత యందు శివుడు పెరుగుతో పోల్చబడినాడు. పెరుగు క్షీరమునకు అభిన్నమైనదే. క్షీరమే పెరుగుగా మారినందున ఒక భావనలో పెరుగు కూడా క్షీరమే. అదే విధముగా శివుడును ఒక భావనలో దేవదేవుడే, కానీ ఇంకొక భావనలో కాడు. పెరుగు క్షీరమే అయినప్పటికీ దానిని మనము క్షీరము నుండి వేరుపరపవలసినదే కదా. ఈ వివరణము వేద వాంగ్మయంలో వసగబడినది. సో ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఓకే బ్రహ్మ కంటే గొప్పవాడు శివుడు ఒప్పుకుందాం, కానీ దేవదేవుడితో సమానమైనటువంటి స్థాయిని కొన్నిసార్లు మనము కొంతమంది దేవతలకి ఇస్తాం. ఏ విధంగా అంటే, మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దని మనము గౌరవిస్తాం, కొన్ని సందర్భాల్లో ఆయన భగవంతుడితో సమానం అని కూడా అంటాం. ఎందుకు అంటే ఆయన మనల్ని కాపాడుతున్నారు కాబట్టి, లేకపోతే ఆయన మనల్ని రక్షిస్తున్నారు, ఆయన మనల్ని పాలిస్తున్నారు కాబట్టి. అంటే మన గ్రామానికి ఆయన భగవంతుడు. ఒక ఇంటిని తీసుకున్నారనుకోండి, ఇంటి పెద్ద భగవానుడితో సమానం. అలానే ఆయన భగవానుడు కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే తండ్రి స్థానంలో ఉంటారో వాళ్ళని గౌరవిస్తాం, పూజిస్తాం కూడా, భగవంతుళ్ళ భావిస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతున్నారు కాబట్టి. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు భగవానుడిగా భావిస్తారు, ఒక్కొక్కళ్ళని భగవానుడిగా భావిస్తారు. అలానే శివుణ్ణి కూడా ఒక స్థాయి వరకు భగవానుడిగా భావించవచ్చు, కానీ భగవానుడితో సమానమైనటువంటి స్థాయి ఆయనకి ఉంది అని అంటే దాని భావము ఆయన భగవానుడని కాదు అని చెప్తున్నారు. భగవానుడితో సమానం కాదు. కాకపోతే శాస్త్రాల్లో కూడా ఏమని చెప్తారు అంటే, ఎలాంటి చాలా శాస్త్రాలు అంటే ఉదాహరణకి బ్రహ్మ సంహిత, శివుడు బ్రహ్మ నుంచే వచ్చారు, బ్రహ్మే చెప్తున్నారు దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని. అంటే క్లియర్గా దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయానికి క్లియర్గా ఒక డెఫినేషన్ అనేది బ్రహ్మదేవుడు కూడా ఇవ్వడం అనేది జరిగింది బ్రహ్మ సంహితలో. అందుకని మనకి ఒకవేళ శివుణ్ణి భగవంతుడితో సమానము అని భావించిన ఆ భావన ఎలా ఉండాలి అంటే, పాల నుంచే పెరుగు తయారైనా పెరుగు పాలు ఒకటి కాదు అనేటువంటి డిఫరెన్స్ తోటి మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ప్రభుపాదుల వారు. ఈ విషయం భగవద్గీత యందును తెలుపబడింది. ఎవరైనా ఒక దేవతను అర్చింపగోరించు హృదయస్థుడు పరమాత్ముడు అతనికి ఆ దేవత యొక్క అమిత అనురాగమును ఆకర్షణను వసగురు, తద్వారా ఆ భక్తుడు దేవతాలోకమునకు చేరగలడు. యాంతి దేవ వ్రతా దేవాన్, ఇది 9వ చాప్టర్ లో ఉందండి. 7వ చాప్టర్ లో కూడా ఈ విషయాన్ని చెప్తారు. ఏమని అంటే, మనం ఒకవేళ దేవతారాధన చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళిపోతాం, శివుడు కానీ లేకపోతే పార్వతీదేవి కానీ లేకపోతే కుమారస్వామి కానీ లేకపోతే వినాయకుడు కానీ లేకపోతే ఇంకేదో దేవతలు. ఈ దేవతలందరినీ ఆరాధన చెయ్యాలి అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు మనం కోరుకుంటున్నాం కాబట్టి, అది మనతో పాటు భగవానుడు కూడా పరమాత్మ రూపంలో మనలో ఉన్నారు కాబట్టి, మన కోరిక ఏమిటో భగవానుడికి తెలుస్తుంది కాబట్టి ఆ కోరికని తీరుస్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఆ దేవతని ఎప్పుడు పూజించగలుగుతాం? ఆ దేవత మీద మనకి భక్తి పెరిగినప్పుడు. మనకి ఆ దేవత మీద భక్తి పెరిగేలాగా భగవంతుడు చేస్తారు, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఆ విషయాన్నే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం దేవతారాధన చేసినా కానీ ఆ దేవతారాధన వెనక భగవంతుడి యొక్క కృప మన మీద ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. తద్వారా ఆ భక్తుడు దేవతాలోకములకు చేరగలడు. దేవతారాధన ద్వారా మనుషులు ఆయా దేవతల లోకములకు చేరవచ్చు. అదేవిధముగా దేవదేవుని ఆరాధన ద్వారా అతడు భగవద్ధామంను చేరగలడు. అయితే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? దేవతారాధన చేసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మరి భగవద్ధామానికి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసేటువంటి వాళ్ళకి దేవతారాధన చేసేటువంటి వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఎవరు ఎవరిని అర్చిస్తారో మరణానంతరం వాళ్ళు వాళ్ళ లోకాలకి వెళ్తారు. నువ్వు ఒకవేళ శివుణ్ణి అర్చిస్తే, ఆ అర్చనలో నువ్వు పరిపూర్ణతను సాధిస్తే, నువ్వు శివలోకానికి వెళ్ళేటువంటి అర్హతను పొందితే, నీ మరణ అనంతరం నువ్వు శివలోకానికి వెళ్ళగలవు.
అది ఒక వరకు కొంతవరకు ఓకే. ఎందుకంటే శివుడు భౌతిక లోకానికి పరంగా ఉన్నటువంటి అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతల అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి లేదు. ఇంద్రుణ్ణి అర్చించాము, వరుణుణ్ణి అర్చించాము, చంద్రుణ్ణి అర్చించాము, సూర్యుణ్ణి అర్చించాము, ఇంకా ఏమేమో దేవతలు ఎక్స్ వైజెడ్ ఎన్నో లక్షల రకాల దేవతలు ఉన్నారు. ఈ దేవతలను అందరినీ అర్చించిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే ఆయా దేవతల లోకాలకి వెళ్తారు. మంచిదే కదండి, మరి దేవతల లోకాలకి వెళ్ళొచ్చు కదా, మంచిదే జరుగుతుంది కదా అని అనుకోవచ్చు. అయితే భౌతిక సృష్టిలో దేవత లోకాలతో సహా ఏది శాశ్వతం కాదు, ఇంక్లూడింగ్ బ్రహ్మలోకం. మాతాజీ మ్యూట్ చేస్తారా? మాతాజీ హరే కృష్ణ అమృత మాతాజీ. సో ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏ లోకము శాశ్వతం కాదు. అలాంటి అశాశ్వతమైనటువంటి లోకాలకి వెళ్ళి అంటే ఏంటి శాశ్వతం కాదు అంటే ఏంటి, మీరు ఎందుకు శాశ్వతం కాదు అని అంటున్నారు? ఏ ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రలోకంలో సుఖభోగాలు లేవా, ఇంద్రుడు శాశ్వతంగా ఉండరా అక్కడే అని అనొచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే ఇంద్రలోకం కూడా శాశ్వతం కాదు. ఇంద్రలోకం కాదు, ఇంద్రలోకానికంటే పైలోకం ఉన్నటువంటి సత్యలోకం అంటే బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు. ప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి కూడా భగవంతుడికి వెళ్ళిపోతుంది. అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు పూర్తి ప్రళయం వస్తుంది. పూర్తి ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మలోకంతో సహా వెళ్ళిపోతుంది. కాకపోతే తేడా ఏంటి అంటే మన యొక్క 1 సంవత్సర కాలం దేవతాలోకాలలో 1 రోజుతో సమానం. అంటే మనం ప్రతి సంవత్సరం పిండం పెడతాం కదండి, దేవతాలోకాలకి వెళ్ళినటువంటి మన పితృలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్ పెట్టిన దాంతో సమానం. మనం పిండం ప్రతి సంవత్సరం పెడితే అంటే ఏంటి అంటే వాళ్ళకి 1 సంవత్సరం, వాళ్ళకి 1 రోజు అంటే మనకి 1 సంవత్సరంతో సమానం. అంటే ఆ విధంగా వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎక్కువ. మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం, వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ మన కాల పరిమాణం ప్రకారం మనం 100 సంవత్సరాలు బ్రతికితే వాళ్ళ కాల పరిమాణం ప్రకారం వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. అంతే తప్ప వాళ్ళు శాశ్వతంగా ఎప్పటికీ ఉండరు. అలానే ఇంకా పైలోకాలకు వెళ్ళామనుకోండి, ఇంకా పైలోకాలలోకి వెళ్తే ఇంకా పైలోకాల్లో ఉన్నటువంటి ఆయు పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయామనుకోండి, బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతే మన యొక్క 1 సంవత్సరం కాలం బ్రహ్మదేవుడికి 1 క్షణం కాలంతో సమానం. అంటే బ్రహ్మదేవుడు అంటే మనం ఒక చిటికేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయం బ్రహ్మదేవుడికి మన యొక్క 1 సంవత్సర కాలంతో సమానం. సో ఆ విధంగా అంటే ఇప్పుడు దేవతాలోకాలకి 1 రోజుతో సమానమైతే బ్రహ్మదేవుడికి 1 క్షణంతో సమానం. అంటే బ్రహ్మ యొక్క ఆయు పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ రకంగా చూస్తే అంటే బ్రహ్మదేవుడు కూడా 100 సంవత్సరాలే బ్రతుకుతారు. బ్రహ్మదేవుడి కంటే కింద లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 100 సంవత్సరాలే ఉంటారు, మనం కూడా 100 సంవత్సరాలే ఉంటాం. మనకంటే కింద లోకాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ప్రకారం వాళ్ళు కూడా 100 సంవత్సరాలే ఉంటారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఏది శాశ్వతమైనటువంటి లోకం కాదు, భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏ లోకము కూడా శాశ్వతమైనటువంటి లోకం కాదు. అలాంటి అశాశ్వతమైనటువంటి లోకాలకి చేరుకోవడం గమ్యంగా గనక మనం పెట్టుకుని దేవతార్చన చేస్తే మళ్ళీ తిరిగి పతనం చెంది మళ్ళీ భౌతిక లోకానికి మళ్ళీ అంటే అంతకంటే ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళొచ్చు, అంతకంటే అధమమైనటువంటి లోకానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఇదే లోకంలో పుట్టాలి అని గ్యారంటీ లేదు. మనం కనుక కర్మలు బాగోకపోతే మనకంటే అధమ స్థితిలో మనం మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మన కర్మలు బాగున్నాయి, పుణ్యాలు బాగా చేసాం అనుకుంటే మనకి ఉత్తమ జన్మ వస్తుంది. ఉత్తమ జన్మ అంటే మనకంటే పైన ఉన్నటువంటి లోకాల్లో జన్మ వస్తుంది. కానీ మనకున్నటువంటి పైన లోకాల్లో జన్మ పొందడం అనేది ఇక్కడ ఉన్నటువంటి జన్మ కంటే కొంత ఉత్తమమే కావచ్చు, కానీ అది ఏమి శాశ్వతమైనటువంటిది కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం దేవాది దేవుడిని అర్చిస్తామో, దేవాది దేవుడి మీదనే ప్రేమగా భక్తిగా ఉంటామో, అప్పుడు మనం ఆ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. మరి తేడా ఏంటి అంటే భగవంతుడి యొక్క ధామం శాశ్వతం, భగవంతుడి యొక్క ధామంలో ప్రళయం తర్వాత కూడా ఉంటుంది, ఈ సృష్టి అంతా ఆరంభం కాకముందు కూడా ఉంది. అది భగవంతుడి యొక్క ధామానికి మిగిలినటువంటి దేవతల యొక్క ధామాలకి ఉన్నటువంటి తేడా. ఈ విషయం వేదవాంగ్మయం ఎక్కువ చోట్ల ఉద్ఘాటింపబడింది. భర్త అయినందున అతని ఎడ తనకు గల గౌరవం వలను మరియు బ్రహ్మదేవునితో సహజీవులందరికన్నను ఉన్నతులకు స్థానమును అతడు కలిగి ఉన్నందునను శివుని ఇచ్చట సతీదేవి శ్లాఘించింది. అంటే
ఆమె భార్యగా ఆయన్ని పొగడట్లేదు, ఆయనకు ఉన్నటువంటి నిజమైనటువంటి స్థానాన్ని ఆమె తెలుసుకొని ఆమె పొగుడుతుంది శివుణ్ణి ఉద్దేశించి. శివుని స్థానమును బ్రహ్మదేవుడి ఆమోదించినాడు. తన తండ్రి యొక్క దక్షుడును అతనికి గౌరవము ఒసగవలను అనుట సతీదేవి యొక్క వాదం. నిజమునకు ఉత్సవములయందు పాల్గొనటకే ఆమె తండ్రి గృహములకు రాలేదు. అక్కలను మరియు తల్లిని చూడకూడదును అని ఆమె భర్తను వేడుకొనెను. అది కేవలం మిష మాత్రమే. పరమశివునితో వైరమును కొనసాగించుట వ్యర్థము అని తన తండ్రికి నచ్చ చెప్పవలనయే ఆమె నిజమునకు కోరి ఉండెను. అది ఏ ఆమె ముఖ్య ప్రయోజనం. తండ్రికి నచ్చ చెప్పుటలో విఫలమును పొందినంతనే అతను వసిగినటువంటి దేహమును ఆమె త్యజించెను. ఈ విషయం రాబోవు శ్లోకాల్లో తెలపబడుతుంది. అంటే ఇప్పుడు శివుణ్ణి ఎదిరించి మరీ పుట్టింటికి వెళ్ళింది కదండి. ఎందుకు వెళ్ళింది? మళ్ళాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమని పొందాలి, వాళ్ళతో మనం కలిసి ఉంటే వాళ్ళ యొక్క సాహచర్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో సతీదేవి శివుణ్ణి ఎదిరించి మరీ దక్షుడి దగ్గరికి రాలేదు. ఆ వచ్చింది ఎందుకు అంటే తన భర్తతో వైరం అనేది సరైనది కాదు అని తన తండ్రికి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చింది. అలా సతీదేవి చెప్తే కనుక శివుడు ఒప్పుకోడేమో అని చెప్పేసి నా తల్లి దగ్గరికి వెళ్ళాలి, నా చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషంలో నేను భాగం పంచుకోవాలి అనేటువంటి వాదనతోటి శివుణ్ణి ఒప్పించాలి అని ప్రయత్నం చేసింది. అంతేకాని ఆమె నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అది కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ అదే ఉద్దేశంతో వచ్చినట్టయితే తల్లి చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా తల్లి అక్కలు అందరూ కూడా ఆమెకి ప్రేమను పంచుతున్నా కానీ ఆ ప్రేమను ఆమె స్వీకరించకుండా దక్షుడితో మాట్లాడటం మొదలుపెట్టింది అనమాట. ఆమె ఆ వంకతోనే వచ్చినా కానీ అది వంక మాత్రమే. దక్షుడి దగ్గరికి రావడానికి అది వంక మాత్రమే. ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దక్షుడిని హెచ్చరించడం. నెక్స్ట్ శ్లోకం అండి 17. కర్ణౌ పితాయ నిరయాధ్యద కల్పయీషే. కర్ణౌ పితాయ నిరయాధ్యద కల్పయీషే. ధర్మా వితర్య శృణిభిర్ విరస్యమానే. శృణిభిర్న్యభిరస్యమానే. ఇంద్యాత్ర సహ్యా రుషతీమ సతీం ఫోన్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది అమృత మాతాజీ. ఏదో రీసౌండ్ వస్తుంది, వినిపించట్లేదు సార్. ఈ పక్కన వాళ్ళకి కూడా ఒకసారి బాగా చేయించుకోండి ప్లీజ్. ఓకే మాతాజీ, చేయిస్తారు. సతీదేవి ఇంకనూ పలికారు, బాధ్యత రహితుడు, ధర్మ ప్రభువుని నియామకుని నిందించినచో అతన్ని శిక్షింపజాలని ఎడల చెవులను మూసుకుని మనుజుడు అతడి నుండి వెడలిపోవలడు. ఒకవేళ అతనిని చంప సమర్థుడైనచో వెంటనే ఆ దురాత్ముని నాలుకను తెగ కోసి సంహరించి పిదప అతని దేహమును తెదించవలడు. అంటే ఎవరైతే గొప్పవాళ్ళని నిందిస్తారో, ఇప్పుడు గొప్పవాళ్ళని నిందించేటువంటి సందర్భంలో కనుక ఒకవేళ మనం ఉన్నామనుకోండి, ఏంటంటే మన సమక్షంలో ఒక వైష్ణవుడు, అంటే శివుడు ఒక వైష్ణవుడు కదండి, సో శివుడిని నిందిస్తున్నారు. శివుడిని నిందిస్తున్నప్పుడు మనం అక్కడే ఉన్నామనుకోండి, మన యొక్క ధర్మం ఏమై ఉండాలి? ఇది మనందరికీ మనందరికీ ఎదురయ్యేటువంటి ఒక సందర్భం. చాలామంది శివుడి గురించి నెగిటివ్గా మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు, మన ముందే మాట్లాడతారు. అలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయం సతీదేవి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తుంది. ఒక గొప్ప మహాత్ముని కనుక ఎవరైనా నిందిస్తూ ఉంటే మన ధర్మం ఏం చేయాలి అంటే, వాళ్ళని ఎదిరించే శక్తి ఉంటే ఏం చేయాలంట, వాడి నాలికని చీల్చి వాడిని చంపేయాలట. ఒకవేళ మనకి ఎదిరించే శక్తి లేదనుకోండి, చెవులు మూసుకోవాలి, చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రెండు కనుక చెయ్యకపోతే నిందించేవాడు ఎంత అపరాధం చేస్తున్నాడో అక్కడ నిలబడిన వాడు కూడా అంతే అపరాధం చేసినట్లు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే లైఫ్లో ఎవరైనా సరే ఒక గొప్ప వైష్ణవుని నిందిస్తుంటే అక్కడ మనం ఉండకూడదు, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. రెండవ పని సతీదేవి చెప్తున్నటువంటి రెండవ పని ఏంటంటే నాలిక చీల్చి వాడిని చంపేయాలి. అలాంటి పని మనం చేయలేము. ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ మనం చేయలేము. కాబట్టి అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఒకవేళ ఈ రెండు చేయలేదనుకోండి,
మూడో మార్గం కూడా చెప్పింది ఏంటండి, దేహాన్ని త్యజించేసేయాలి. సో మూడో మార్గం ఇది, దేహాన్ని త్యజించాలి లేదంటే ఆ తప్పు మాట మాట్లాడిన వాడిని చంపేసేయాలి లేదంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతేకాని అక్కడ నిలబడి చోద్యం చూసినట్టు చూడకూడదు. అది చూస్తే మాత్రం మనందరం కూడా వైష్ణవాపరాధం చేసిన వాళ్ళమే అవుతాం. వైష్ణవాపరాధం చేసిన వాళ్ళకి ఏమవుతుందండి, దక్షుడికి పట్టినటువంటి గతే పడుతుంది. ఏ విధంగా అయితే దక్షుడు వైష్ణవాపరాధం చేసి శిక్షను అనుభవిస్తాడో అలానే అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది మనమందరం కూడా. మహాత్మును నిందించువాడు జీవాదముడును అనుట సతీదేవి వాదము. అంటే ఎవరైనా సరే వైష్ణవుని నిందిస్తే కనుక మహాత్ముడు అని ఎవరు అంటారండి, మహాత్ముడు ఎవరండి? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడు అనేటువంటి పదానికి నిర్వచనం ఇచ్చారు. ఎవరైనా చెప్తారు మాతాజీ, భగవద్గీత ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరిని మహాత్ముడు అని అంటారు? భూతులు ఉన్న వాళ్ళను ప్రభుజీ. విభూతులు ఉన్న వాళ్ళ మాతాజీ ఎవరు మాతాజీ? పండితులు అనుకుంటాను ప్రభుజీ. ఆరు గుణాలు ఉన్న వాళ్ళు భగవాను. మహాత్ముడు ఎవరండి? కమిషన్ మాతాజీ గుర్తుందా మహాత్ముడు ఎవరు అనేది? ఎవరికైతే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలుసుకుంటారో, ఆ విషయం భగవద్గీతలో చెప్పారు. అంతేకాని భౌతికంగా ఏదో సాధించేశారు లేదు అంటే శాంతి శాంతి అని చెప్పేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అన్నంత మాత్రాన మహాత్ములు అయిపోరు. మహాత్ముడు అనడానికి శ్రీకృష్ణ భగవానుడు ఒక నిర్వచనం ఇచ్చారండి. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి అవుతారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మహాత్ములు. అది మనకి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. ఆయన భగవానుడు కాబట్టి ఆయన మాటకి అంత ప్రామాణికత ఉంటుంది. ఇక్కడ మహాత్ముడు అనేటువంటి మాట సతీదేవి మాట్లాడుతుంది. ఎవరైతే మహాత్ముని నిందిస్తారో అనేటువంటి మాట మాట్లాడుతుంది. అంటే ఎవరు మహాత్ముడు అంటే శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళల్లో శివుడు కూడా ఒకడు. కాబట్టి అలాంటి శివుణ్ణి నిందిస్తే మహాత్ముడిని నిందించినట్లే అని చెప్తున్నారు. మహాత్ముని నిందించువాడు జీవాధముడు అనుట సతీదేవి యొక్క వాదం. కానీ ఆ వాదమునే దక్షుడును ఆసరాగా తీసుకునే అవకాశం కలదు. తాను ప్రజాపతి అయినందున తన స్థానము ఉన్నతమైనదని ఆ కారణమున తనను నిందించుటకు బదులు తన మహద్గుణములను సతీదేవి గుర్తించవలనని అతడు పలకవచ్చు. మరి అయితే నువ్వే అంటున్నావు కదా మహాత్ముడిని నిందించకూడదు అని చెప్పేసి, మరి నేను మహాత్ముడే అనేటువంటి అవకాశం దక్షుడికి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఉత్తమమైనటువంటి వాడిని, అందుకని నేను ప్రజాపతిని అయ్యాను, బ్రహ్మది పుత్రుణ్ణి నేను. బ్రహ్మ ఎంత గొప్పవాడు, బ్రహ్మపుత్రుడైనటువంటి నేను ఎంత గొప్పవాడిని, శివుడే మహాత్ముడా, నేను మహాత్ముడే అనేటువంటి అవకాశం ఉండొచ్చు, దక్షుడు కూడా అనొచ్చు. దానికి సమాధానం ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అట్టి వాదులకు సమాధానం ఏమనగా ఆమె నిందలు వేయక తనను తాను సమర్థించుకునుచున్నది. దక్షుడు శివనిందకు పాల్పడిన కనుక సాధ్యమైనచో ఆమె అతని నాలుకను ఖండించేడిదే. అనగా శివుడు ధర్మరక్షకుడు కనుక అతనిని నిందలకు పాల్పడిన వానికి వెంటనే సంహరించవలడు. ఆ పిదప అతడును దేహత్యాగం చేయవలడు. అది చేయవలసినటువంటి పద్ధతి. కానీ దక్షుడు తండ్రి అయినటువంటి కారణం అతన్ని చంపరాదు అని సతీదేవి నిర్ణయించుకున్నాడు. ఆయనను శివనింద వినటువంటి ఘోర ఘోర పాపమునకు పరిహారముగా ఆమె తన ప్రాణమునే త్యజింప సమకట్టెను. శ్రీమద్ భాగవతమున ఇచ్చట తెలుపుకున్నటువంటి ఉద్దేశం ఏమనగా, మహాత్మును నిందించిన వాడు కార్యములను ఎట్టి పరిస్థితుల యందునూ సహించరాదు. బ్రాహ్మణుడైన వాడు దేహత్యాగమునకు పాల్పడరాదు. కనుక బ్రాహ్మణుడు ఆ ప్రదేశమును విడిచిపోవలను, లేదా నింద వినపడనట్లుగా రెండు చెవులను గట్టిగా మూసుకునవలను. క్షత్రుడైన వాడు శిక్షించడి శక్తిని కలిగి ఉండును. కనుక నిందలాడు వాని నాలుగును తెగకోసి సంహరించవలను. ఇక వైశ్యులు శూద్రులు మాత్రం వెంటనే దేహత్యాగం చేయవలడు. తనను శూద్రులకు వైశ్యులకు సంబంధించినదిగా భావించినటువంటి కారణమున సతీదేవి దేహత్యాగమును సంకల్పించారు. దానికి సంబంధించినటువంటి విషయమే భగవద్గీత 9.32 యందు స్త్రీయో వైశ్యస్తథా శూద్ర అని తెలుపబడింది. అనగా స్త్రీలు శూద్రులు వైశ్యులు ఒకే స్థాయికి చెందినవారు అని దాని యొక్క ఉద్దేశం. శివుడు వంటి
మహానుభావుని నిందను వినినప్పుడు వైశ్యులు శూద్రులు వెంటనే దేహత్యాగం చేయవలనని ఉపదేశించబడినందున సతీదేవి కూడా తన దేహత్యాగానికే నిర్ణయించుకున్నాను. ఎందుకు సతీదేవి దేహత్యాగం చేయాల్సి వచ్చింది అంటే ఆమె సమక్షంలోనే శివుణ్ణి నిందిస్తున్నారు కాబట్టి, శివుణ్ణి నిందిస్తాడు కాబట్టి ఎవరు దక్షుడు ఇప్పుడు నిందించబోతాడు సతీదేవి మాట్లాడిన తర్వాత. సో అలాంటప్పుడు ఇంతకుముందు చెప్పారు కదండి ఎవరైతే మహాత్ములు నిందిస్తారో అలాంటి సందర్భంలో కనుక ఒకవేళ మనం ఉంటే మన యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి అని, ఒకటి వాళ్ళని చంపేయాలి, రెండు చెవులు మూసుకొని వినపడకుండా ఉండగలిగితే ఉండాలి, మూడు పారిపోవాలి అక్కడి నుంచి, నాలుగు దేహత్యాగం చేయాలి. మరి ఎవరు ఏది చెయ్యొచ్చు అనేటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ క్షత్రియుడు అనుకోండి వాడికి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాడు ఏం చేయొచ్చు అండి, చంపేయచ్చు, నాలుగు చీల్చి చంపేయచ్చు, అది క్షత్రియుడు చేయగలుగుతాడు. ఒకవేళ క్షత్రియుడు కాదనుకోండి బ్రాహ్మణుడు అనుకోండి, మరి బ్రాహ్మణుడు ఏం చేస్తాడండి, క్షత్రియులాగా బలం ఉండదు, చంపేటువంటి అర్హత బ్రాహ్మణుడికి లేదు క్షత్రియుడికి మాత్రమే ఉంది. క్షత్రియుడు చంపితే పాపం కాదు, బ్రాహ్మణుడు చంపితే పాపం, అది శాస్త్రం. అందుకని బ్రాహ్మణుడు ఏం చేయాలండి అంటే చెవులు మూసుకోవాలి, ఒకవేళ చెవులు మూసుకున్నా వినపడుతుంది అనుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో ఇది బ్రాహ్మణుడు చేయాలి. ఇక మరి వైశ్యులు శూద్రుడు అంటే నాలుగు వర్ణాలలో క్షత్రియుల గురించి చెప్పేశాము, బ్రాహ్మణుల గురించి చెప్పేశాము, ఇక మిగిలినటువంటిది వైశ్యులు శూద్రులు. ఈ వైశ్యులు శూద్రులు ఏం చేయాలండి అంటే దేహత్యాగం చేసేయాలి. మరి సతీదేవి ఎందుకు దేహత్యాగం చేయడానికి ఆమె సంకల్పించుకుంది అంటే ఆమె క్షత్రియురాలు కాదు, క్షత్రియుడుగా ఆమె భావించదు ఎందుకంటే ఆమె స్త్రీ కాబట్టి, రెండవది ఆమె బ్రాహ్మణ కాదు. ఇక మిగిలినటువంటి కోవ ఏదైతే ఉందో శూద్రులు వైశ్యులు, వైశ్యులు శూద్రులు కోవకి చెందినటువంటి వాళ్ళు స్త్రీలు అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆమె దేహత్యాగం చేయడం అనేది శాస్త్రం చెప్పినటువంటి, ఒక మహాత్ముని నిందించినప్పుడు ఆ సమయంలో కనుక వైశ్యుడు శూద్రుడు ఉంటే చేయాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో అదే కర్మని సతీదేవి చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ టైం ఏంటన్నా ప్రభుజీ, అదే స్త్రీలు బ్రాహ్మణ స్త్రీలైనా మరి ఇట్లాంటివి నిందలు వింటే ఇది చెయ్యాలని అసలు తెలియదు ప్రభుజీ. ఏ స్త్రీ అయినా సరే శూద్రుడు వైశ్యుడుతో సమానం అనమాట, అందుకని అదే భగవద్గీత 9.32 లో చెప్పారండి. అసస్తవోత్పన్నమిదం కళేవరం, అతస్తవోత్పన్నమిదం కళేవరం, న ధారయిష్యే శితికంఠగర్హిణః, న ధారయిష్యే శితికంఠగర్హిణః, జగ్ధస్య మోహద్ధీ విశిద్ధిమందసో, జగ్ధస్య మోహద్ధీ విశిద్ధిమందసో, జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే, కనుక శివనందుకు పాల్పడినటువంటి నీ నుండి పొందినట్టు ఈ అయోగ్యము దేహమును నేను ఇక భరింపజాలను, ఎవరేని విషాహారమును తీసుకునినచో దానిని ఉత్తమ చికిత్స వమనము చేయుటయే కదా. అంటే వమనము అంటే వొమిట్ చేయటం, అంటే వాంతి చేసుకోవడం అనమాట. ఎప్పుడైనా సరే విషాహారం తీసుకున్నాం అనుకోండి ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాంతి చేయించి తీసుకున్నటువంటి విషయాన్ని బయటపడేస్తాను అనమాట. అలానే నేను నీకు పుత్రికగా అయ్యాను అంటే నీ ద్వారా నేను ఈ శరీరాన్ని పొందాను, అలాంటి శరీరం నాకు వద్దు. ఎందుకు అంటే నీ నుంచి పొందినటువంటి శరీరం నాకు ఎందుకు వద్దు అంటే నువ్వు శివుణ్ణి నిందించావు కాబట్టి అని చెప్పేసి సతీదేవి అంటున్నది. సతీదేవి భగవానుని బాహ్యశక్తి ప్రాతినిధ్యమైనటువంటి కారణంలో పెక్కుమంది దక్షులతో సహా పలు విశ్వములను నశింపజేయగల శక్తి కలిగినట్టుంది. కానీ దక్ష సంహారమునకై భార్యయగు సతీదేవిని వినియోగించినాడు అనడి దోషారోపణ శివునికి కలుగకుండుటకై ఆమె తన శరీరమును త్యాగం చేయి నిశ్చయించుకున్నాడు. అంటే ఇక్కడ అంటుంది కదండి నీ వల్ల నేను పొందినటువంటి శరీరం నాకు అవసరం లేదు అంటుంది. యాక్చువల్గా దక్షుణ్ణి చంపటం అనేటువంటిది సతీదేవికి చాలా చిన్న విషయం. ఎందుకంటే సతీదేవి ఎవరండి, ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క బాహ్యశక్తి, దక్షుడు ఎవరండి బాహ్యశక్తిలో ఉన్నటువంటి ఒక జీవుడు. మరి బాహ్యశక్తి
బాహ్య శక్తిలో ఉన్నటువంటి ఒక జీవుణ్ణి చంపడం అనేటువంటిది చాలా చిన్న విషయం. ఈ ఒక్క దక్షుడే కాదు, సతీదేవి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దక్షుడు ఉన్నాడు, అంతమంది దక్షుళ్ళు కూడా చంపగలరు, ఒక్క దక్షుడే కాదు. కానీ ఎందుకు చంపట్లేదు? శివుడికి చెడ్డ పేరు వస్తుంది. శివుడి భార్య అయినటువంటి సతీదేవిని ఉపయోగించుకొని శివుడు దక్షుణ్ణి చంపాడు అనేటువంటి చెడ్డ పేరు శివుడికి రాకూడదు అని చెప్పేసి దక్షుడు ద్వారా పొందినటువంటి శరీరాన్ని ఆమె ఉంచుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకనే నాకు ఈ శరీరం వద్దు, ఎందుకంటే నువ్వు ఒక అపరాధం చేశావు, అలాంటి అపరాధి ద్వారా పొందినటువంటి శరీరాన్ని నేను ఉంచుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసి సతీదేవి ఆ శరీరాన్ని వదిలేయాలి అని అనుకున్నారన్నమాట. నవేదవాదాన్ అనువర్తతే మతిః. నవేదవాదాన్ అనువర్తతే మతిః. స్వయేవ లోకే రమతో మహామునేః. స్వయేవ లోకే రమతో మహామునేః. యథా గతిర్దేవ మనుష్యయో పృథా. యథా గతిర్దేవ మనుష్యయో పృథా. స్వయేవ ధర్మేన పరం క్షిపే స్థితః. స్వయేవ ధర్మేన పరం క్షిపే స్థితః. ఇతరుల ధర్మమును విమర్శించుటకు బదులు స్వధర్మమును నిర్వహించుట శ్రేయస్కరము. మహామునులకు వేదముల విధి విధానములను అనుసరించుట అవసరం లేదు, కనుక వారు కొన్ని మార్లు వాటిని వదిలివేయుచుండును. దేవతలు అంతరిక్షమున సామాన్య మానవులు దరిద్రపై చరించుట సహజమే కదా. అంటే మనం అనుకుంటాం విధి విధానాలని పాటించడం అనేటువంటిది భక్తుడికి అవసరము అని. అవును, అవసరమే. ఎవరికి అవసరం, ఎలాంటి భక్తులకి అవసరం? విధి విధానాలు అంటే ఏమిటి అంటే పొద్దున్నే లేవడం, స్నానం చేయటం, మంగళహారతి చేయటం, తులసికి పూజ చేయటం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం, భగవంతుడికి ప్రసాదాన్ని ఆఫర్ చేయటం, ఇవన్నీ కూడా విధి విధానాలు భక్తిలో. ఇలాంటి విధి విధానాలన్నీ కూడా ఎందుకు చేస్తారు అంటే భగవంతుడి మీద ప్రేమని పొంది భగవంతుడికి భక్తి చెయ్యాలి అనేటువంటి భావనలు, భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. ఒకవేళ భక్తిలో అగ్రసరులయ్యారనుకోండి ఎవరైనా, అంటే భావస్థాయికి వెళ్ళిపోయారనుకోండి భక్తిలో, భగవంతుడిని అంటే రాధారాణి స్థాయికి వెళ్ళారనుకోండి ఎవరైనా, అలాంటి వాళ్ళకి విధి విధానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడు గుర్తుంటారు వాళ్ళకి. భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక కర్మ ఒక కార్యం చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. మనలాగా వాళ్ళు చెయ్యట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళని మనం నిందించకూడదు, ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి స్థాయి వేరు. అలానే ఎవరినైనా నిందించడానికంటే ముందు వాళ్ళ స్థాయిని కూడా మనం గమనించాలి. మన స్థాయిలోనే ఉన్నారు అనేటువంటి భావనలో మనం వాళ్ళని నిందిస్తే కనుక మనం చేసినటువంటి ప్రతి పని వాళ్ళు చేయాలి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం చేయటం ఎలా ధర్మమో అది వాళ్ళు చేయటం కూడా ధర్మమే అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఒక్కొక్కడికి ఒక్కొక్క ధర్మం. భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళకి విధి విధానాలు అవసరం లేదు. నరోత్తమదాస్ ఠాకూర్లు అంటారు, నాకు సంధ్యావందనం చేయాలని కూడా అనిపించట్లేదు, నాకు స్నానం చేయాలని కూడా అనిపించట్లేదు, నాకు ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయాలని తప్ప మరి ఏమీ నాకు చేయాలని అనిపించట్లేదు, ఇవన్నీ కూడా నేను వదిలేస్తున్నాను, ఇవన్నీ నాకు వద్దు, వీటన్నిటి చేస్తే ఆ చేసేటువంటి సమయం కూడా నాకు వృధానే అని అంటారనమాట నరోత్తమదాస్ ఠాకూర్. అంటే భక్తిలో ఆయన అంత ఉత్తమ స్థాయికి వెళ్ళారు, అందుకనే ఆయనకి అది అవసరం లేదు. సరే, ఆయన మన ఆచార్యులు, పూర్వ ఆచార్యులు కదా, ఆయన వదిలేశారు కాబట్టి మనం కూడా వదిలేయచ్చా అండి? వదిలేయకూడదు. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వదిలేయచ్చు, కానీ ఆ స్థాయికి వెళ్ళడానికి మనకి సాధన అవసరం. ఆ సాధనే ఈ విధి విధానాలు. సో ఈ విధి విధానాలని ఫాలో అవ్వని వాళ్ళందరూ కూడా భక్తిలో అధములు అని అనుకోవటం తప్పు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏది ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అని చెప్పేసి. సో అదే ఇక్కడ చెప్తుందనమాట, నీలా ఉండలేదు కదా అని చెప్పేసి శివుడు మీకంటే ఉత్తముడు కాదు అని అనుకోకు అనేటువంటి విషయం. అలాంటి వాళ్ళని నిందిస్తే అది తప్పు. ఆయన స్థాయికి ఆయన ఎలా ఉండాలో అలా ఉన్నారు, నీ స్థాయికి నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు, నీలా ఆచరించకపోతే ఆయన గొప్పవాడు కాదు అని నువ్వు అనుకోకు అని చెప్పేసి దక్షుణ్ణి సతీదేవి వార్నింగ్ చేస్తుంది.
పరమోన్నతుడు మహాముని స్వభావము మరియు పరమ పతితుడైనటువంటి బద్ధజీవుని స్వభావము ఒకే రీతిగా ఉన్నట్టు గోచరింపవచ్చు. అంతరిక్షమున ప్రయాణించే దేవతలు భూతలము పైన గల అడవులను కొండలను అతిశయించినట్లుగా మహాముని అయినటువంటి వాడు వేదములయందల సమస్త విషయము నియమములను అతిశయించగలడు. దేవతలు ఆ రీతిగా అతిశయింపగలిగినను అంతరిక్షమున ప్రయాణింప సమర్థుడు కానటువంటి సామాన్య మానవుడు మాత్రం అరణ్యాది అడ్డంకులను ఎదుర్కొనవలసి వచ్చు. పరమశివుడు వేదముల విధి నియమములను అనుసరింపనట్లుగా గోచరించినను అట్టి ప్రవర్తనచే ప్రభావితుడు కాబోడు. కానీ శివుణ్ణి అనుకరింపగోరడి సామాన్యుడు మాత్రం పొరపాటు చేసిన వాడే. శివుడు ఇలా ఉంటున్నాడు కదా అని చెప్పేసి, శివుడిలా ఉండాలి అని చెప్పేసి శివభక్తులు ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే అది మూర్ఖత్వం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే శివుడు వేదాలలో చెప్పబడినట్లు లేడు. వేదాలు శివుడి లాంటి వాడికి ఉద్దేశింపబడినవి కాదు, మనలాంటి వాళ్ళకి ఉద్దేశింపబడినవి. శివుడి లాంటి స్థాయికి చేరినప్పుడు మనకి వేదాలలో ఉన్నటువంటి మాటలకి మించినటువంటి స్థాయి అనమాట అది శివుడి యొక్క స్థాయి. అలాంటి స్థాయికి మనం వెళ్ళలేదు కాబట్టి శివుణ్ణి అనుసరించినంత మాత్రాన శివుడు అంత గొప్పవాళ్ళం అయిపోలేము. కాబట్టి శివుడు ఉన్నట్లే నేను కూడా స్నానం చేయను, శివుడు కనుక తాగినట్లే నేను తాగుతాను, శివుడు కనుక బూడిద పూసుకున్నట్టు నేను పూసుకుంటాను అంటే తప్పు. అది మన యొక్క మూర్ఖత్వం అని చెప్తున్నారు. సామాన్య మానవుడు వేదముల యందు సమస్త విధి విధానములను అనుసరించవలసినదే, కానీ దివ్యస్థితి అందున్నవాడు వాటిని అనుసరించవలసినటువంటి అవసరం లేకపోవచ్చును. శివుడు వేదముల విధి నియమములను అనుసరింపనందులకు దక్షుడు తప్పు పట్టెను. కానీ అట్టి నియమ పాలనము శివునికి అవసరం లేదని సతీదేవి ఒక్కాణించి చూడదు. సూర్యుడు లేదా అగ్ని వంటి శక్తిమంతునికి పవిత్రము అపవిత్రము అనే భావనయే ఉండదు అని చెప్పబడిన తన సూర్యకాంతి ఎంతటి పవిత్రము అగు స్థలమైనను ఎంత అపవిత్రమగు స్థలమునైనను పవిత్రము కావించగలదు. కానీ అన్యులు మాత్రం దానిచే ప్రభావితులు కాగలరు. కనుక మనుజుడు శివుని అనుకరించుటకు యత్నించరాదు. దానికి బదులు స్వధర్మమును నిష్టగా అనుసరించుట అతనికి శ్రేయస్కరం. శివుని వంటి మహాత్ముని అతడు ఎన్నడను నిందింపరాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, సతీదేవికి ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో, వేదాలలో చెప్పబడిన విధంగా శివుడు లేడు అని చెప్పేసి అక్కడ దక్షుడు నిందిస్తుంటే, వేదాలలో చెప్పబడినటువంటి విధంగా శివుడు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం సతీదేవి వాదిస్తుంది. అంటే సతీదేవి యొక్క జ్ఞానం ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానం అన్నమాట, దక్షుడి కంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం అంట. ఎందుకు అంటే సతీదేవి భౌతిక శక్తి, భగవంతుడి యొక్క బాహ్యశక్తి. ఆ బాహ్యశక్తిలోకి తీసుకురాబడ్డ వాళ్ళు వీళ్ళంతా. మరి తప్పకుండా సతీదేవి యొక్క జ్ఞానం ఎక్కువే ఉండి ఉంటుంది. భగవంతుడికి సేవకురాలు సతీదేవి, అందుకనే ఆమె భగవంతుడి ఆజ్ఞ మేరకు ఈ భౌతిక శక్తి అంతా కూడా పనిచేస్తుంది. అంటే సతీదేవి కూడా అందులో ఆ భౌతిక శక్తి కాబట్టి భగవంతుడి యొక్క సేవకురాలు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వేదాలలో చెప్పబడినటువంటి విధి విధానాలు అందరికీ వర్తించవు, ఉత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది అవసరం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆపుదాము మాతాజీ ఇక్కడికి ఈ రోజుకి, రేపు ఇంకోటి చదువుదాం. హరే కృష్ణ. సరే ప్రభుజీ, మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, ఇంకా సతీదేవి తన తండ్రిని గురించి ఇలా అంటుంది అన్నమాట, భౌతిక పతనం చెందిన వారు మాత్రమే నీలా ఉంటారు, విద్యాహంకారం కలిగిన వారు ఇలా చేస్తారు, వేరే వాళ్ళు ఇలా చెయ్యరు అని. ఈ లోకంలో నీవు మాత్రం శివుని ద్వేషిస్తున్నావు, ఎవ్వరు ద్వేషించరు అని తన ఒక మనసులోని మాటను భావాన్ని చెప్తూ ఉంటుంది. ఎవరు ఏమి అనుకున్నా గానీ శివుడు ఎంతటి గొప్పవాడంటే, ఎవరు ఏమి కోరుకున్నా కూడా అందరినీ వాళ్ళు అనుగ్రహిస్తారు. అంత మంచి స్వభావము, అంత తొందరగా వరాలనిచ్చే స్వభావము శివుడు కలిగి ఉంటాడు. అంటే ఇంకా తను శివుని యొక్క గొప్పతనాన్ని ఏమని చెప్తుందంటే, శివుడు శివుణ్ణి ఎవ్వరు కూడా అవమానించకూడదు. శివునికి అసలు శత్రుత్వం అనేదే ఉండదు, అందరితో చాలా బాగుంటారు. ఆయన ఒక మహాగణ వైష్ణవుడు అంటే శివుని యొక్క గొప్పతనం గురించి ఇంకా తను చెప్తుంది. అదే కాకుండా శివుడు భౌతిక కోరికలను అందరికి ఇస్తాడు, చాలా తొందరగా తీరుస్తాడు. అయితే దానికి ఇంకొక అర్థం ఏం చెప్పారంటే, ఎవరైతే భౌతిక కోరికలను
తను తొందరగా తీరుస్తాడు అంటే దానికి ఒక అర్థం ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక చింతనకి తొందరగా చేరడానికి ఒక మెట్టు తలుపు ఇస్తున్నాడు అని అర్థము అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నీవు అమంగళకారి అనుకుంటున్నావు, అసలు ఎందుకలా అనుకుంటున్నావు, శివుడు అమంగళకారి కాదు అని అంటుంది. నీ తండ్రి కంటే నీవు గొప్పవాడివా అంటే బ్రహ్మదేవుడి కన్నా నీవేమైనా గొప్పవాడివా అని అని ఇంకా సతీదేవి ఈ విధంగా ప్రశ్నించడం ప్రారంభించింది. అదేవిధంగా సతీదేవి ఇంకా చెప్తూ ఉంటుంది, భౌతిక లోకంలో ఉత్తమ జీవి బ్రహ్మదేవుడు, అలాంటి బ్రహ్మదేవుడి స్థానానికి వెళ్ళవచ్చు, అంటే అంతకన్నా నీవు గొప్పవాడివా అని తను అడుగుతుంది. అంతేకాకుండా శివుడు కూడా ఒక స్థాయిలో, మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు కూడా ఒక స్థాయిలో భగవంతుడిగా చూడవచ్చు, భగవంతుడిగా చూడవచ్చు కానీ భగవంతునితో మాత్రం సమానం కాదు అని తెలుసుకున్నాము. ఉదాహరణకి ప్రభుజీ చాలా బాగా చెప్పారు, పాలు పెరుగు, పాల నుండి మనము తోడేస్తే పెరుగు అవుతుంది కానీ అలానే పాలు పెరుగు ఒకటే కాదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ శివుడు అంటే బ్రహ్మ దేవాది దేవుడైనటువంటి దేవుడు మళ్ళీ శివుడు ఏ విధంగా పరస్పరం వేరే అని తెలుసుకున్నాము. శివుణ్ణి అర్చించి శివలోకానికి వెళ్తాము. అదేవిధంగా ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి ఈ విధంగా ఏ ఏ దేవతలను మనము ఆరాధిస్తామో ఆ దేవతలను బట్టి ఆ లోకాలకి ఆ వైకుంఠానికి మనం వెళ్తాము. కానీ అవన్నీ అశాశ్వితాలు, కేవలం భగవంతుని లోకం మాత్రమే శాశ్వతము. భగవంతుడు లోకం ప్రళయం వచ్చినా కానీ ఉంటుంది, కానీ భౌతిక లోకం మాత్రం శాశ్వతం కాదు. వీళ్ళన్నీ ఎంతమంది దేవుళ్ళను మనము ఎంత భక్తితో పూజించి ఆ స్థాయికి మనము వెళ్ళినా కానీ మనము కేవలము తాత్కాలికము, అది మాత్రం. మళ్ళీ అందులో వెళ్ళినప్పుడు కూడా మనం పుణ్యం ఉన్న వరకే ఉంటాము, మళ్ళీ మనము మళ్ళీ జన్మ మృత్యువు అనేది తీసుకోవడం కంపల్సరీ అవుతుంది, కానీ భగవంతుని లోకం మాత్రం శాశ్వతం అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో ప్రభుజీ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళకి ఒక్క రోజు, మనకి ఒక్క సంవత్సరం. అంటే బ్రహ్మదేవుడు కానీ వేరే దేవుళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాము. అంటే ఇప్పుడు చూడండి, మన పూర్వీకులు కూడా చాలా ఏళ్ళు 100 ఇయర్స్ 150 ఇయర్స్ బ్రతికేవాళ్ళు, కానీ ఇప్పుడు లైఫ్ స్పాన్ 50 అంటే సరి అయిపోతున్నాం. మనం బ్రతకడం, మన ఆయు పరిమాణం చాలా తగ్గిపోతుంది. అలాంటిది బ్రహ్మదేవుడు, మళ్ళీ చాలా మునులు ఋషులు వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు చాలా రోజులు బ్రతుకుతారు, మనం మాత్రం కేవలం డేస్ మాత్రమే ఉంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే వైష్ణవ అపరాధం గురించి చెప్పారు. వైష్ణవ అపరాధం చాలా మంచిది కాదు. ఎవరైనా వైష్ణవుని నిందించినప్పుడు మనం అక్కడ ఉండకూడదు, మనం చెవులు మూసుకోవాలి, లేకపోతే అక్కడి నుండి వాళ్ళని చంపేయాలి, లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకపోతే దేహ త్యాగం చేయాలి. అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది మనం అర్థం చేసుకున్నాము. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాము, ఎవరైతే శ్రీకృష్ణుడి శరణాగతి అవుతారో వాళ్ళనే మహాత్ములు అని అనుకుంటారో వాళ్ళను మహాత్ములు అంటారు. అంటే వాళ్ళు నిజమైనటువంటి మహాత్ములు, ఎవరైతే దేవాది దేవుణ్ణి కంప్లీట్ గా నమ్ముతారో వాళ్ళు అని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమైందంటే శివుణ్ణి కూడా మనము అలా అంటే ఆ కేటగిరీకి వస్తారు శివుడు. అంటే ఆయన అంత భక్తియుత పారాయణుడై ఉన్నాడు శివుడు అని తెలుసుకున్నాము. అలాంటి ఆయనని నువ్వు ద్వేషిస్తావా, అలాంటి ఆయనని నువ్వు నిందిస్తావా అని సతీదేవి అడగడం జరిగింది. నీ వల్ల వచ్చిన, అదే కాకుండా తనకి ఇంకా ఎంత కోపం వచ్చేసిందంటే నీ వల్ల వచ్చినటువంటి ఈ శరీరము నాకు వద్దు అని తను దేహాన్ని పరిత్యాగించడానికి కూడా నిర్ణయించుకుంది. ఈ విధంగా అయితే ఇవన్నీ చెప్పినటువంటి, ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళము మనము కేవలము శివుల్లాగానే ఉంటాము, శివుల్లాగానే మనం మన యొక్క భక్తి జీవితాన్ని ప్రారంభిస్తాము, అలాగే చేస్తాము అంటే అది చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయనకి సాటి భక్తిలో లేరు అని, అందుకనే దాన్ని మనము అలా పాటించకూడదు అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ.
థ్యాంక్స్ మాతాజీ హరే కృష్ణ చాలా బాగా చెప్పారు మాతాజీ